చెరువుల కొండలతో వేశారు కొత్తగా పెద్ద పెద్ద చెరువులు తయారైపోయినాయి మట్టి మసనలు కూడా మిగతా ఉన్నారు అవినీతి పరాకాష్ట ఏంటి తమ్ముడు లిక్కరు కందగీత కార్మికులకు ఏమైనా న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో నేను ప్లానింగ్ బోర్డులో ఉన్నప్పుడు కేవీ కృష్ణమూర్తి గారు సారథ్యంలో మీటింగ్ పెట్టారు రామారావు గారితో కందగీత కార్మికులు చెట్టు మీద పెడితే ఇంత సహాయం అందాలని కార్యక్రమాన్ని ఆ రోజున పెట్టాం కందగీత కార్మికుల కోసం తోపులు పెట్టి ఏర్పాటు చేసి ఈత చెట్లు తాటి చెట్లు పెంచి వాళ్ళకి సాయం చేయాలని నిర్ణయం చేశాం ఇవాళ ఏమైనా జరిగిందా ఆదంలో పనిముట్లు ఇచ్చామా లేదా ఇవాళ ఏం జరిగింది ఒకసారి ఆలోచన చేయండి దగాబడ్డం మోసపోయా రాష్ట్రం నచ్చిపోయింది చంద్రబాబు గారికో నీకో నాకో కాదు రాష్ట్రం నచ్చిపోయింది మన బిడ్డల భవిష్యత్తు అన్యాయమైపోయింది పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు పారిపోతా ఉన్నారు పరిశ్రమలు పారిపోయారు లంచగొండ విధానాలు అక్రమాలు రాజ్యాంగం హక్కులు కల్పించే తమ్ముడు నువ్వు స్వేచ్ఛగా మాట్లాడేది కాశీ గారు వచ్చారు మాట్లాడారు స్వేచ్ఛగా ఈ ప్రభుత్వం చేసే తప్పులు మాట్లాడే అవకాశం ఇస్తే కేసులు పెడతా ఉంటాడు ఈయనేమో కోడి కత్తి డ్రామా ఆడి సానుభూతి పొందాడు వాడు ఏమన్నా గీరా కొంచెం గీరా అని కొద్దిగా గీశాడంట దాన్ని ఏదైనా చెప్పేస్తే రక్తం సొక్కాకి అయిందంట ఒక డ్రామా ఆడాడు సానుభూతి అన్నాడు కోర్టు వేశాడు సొంత బాబాయిని మత్తి చేయించి అది చంద్రబాబు గారిని తోయాలని చూశాడు ఇవాళ తిరిగి తిరిగి బాణం మళ్ళీ అక్కడికే వచ్చేసింది ఇవాళ సొంత బాబాయ్ని హత్య చేయించిన వ్యక్తి అంతకుముందు పైటాలన్న దగ్గర నుంచి అనేక హత్యల్లో ప్రమేయం ఉన్న వ్యక్తి ఈయన ఇవాళ ప్రజలు నమ్మి దగాబడ్డారు ఒక ఫ్రాక్షన్ రాజకీయవేత్త అధికారంలోకి వస్తే ఒక శాడిస్ట్ ఒక ఫ్రాక్షనిస్ట్ అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అది జరుగుతోంది రాజ్యాంగ పాలన జరగడం నేను 6 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాను ఎప్పుడు ఇవ్వలేదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తారు మైక్ ఇస్తారు సమస్యలు చెప్పడానికి ఈ ప్రభుత్వంలో మైకులు కూడా మాట్లాడినవారు వాడిదే రాజ్యం రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా ఇది నా సొంత ఎస్టేట్ అంటారు రేపు ఏప్రిల్ 20వ తారీఖు లోపల ఎన్నికలు అయిపోతే ఈయన ఎక్కడికి వెళ్ళాలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్పెషల్ సెల్ కట్టాలా చంచలగూడ సెంట్రల్ జైల్లో స్పెషల్ సెల్ పెట్టాలని నిర్ణయించాల్సిన అవసరం ఉంది 20 నుంచి 30 సంవత్సరాలు శిక్షలు పడతాయి తమ్ముడు మర్చిపోకండి ప్రస్తుతం తప్పించుకోవచ్చు కేసులు వాయిదాలు వేసుకోవచ్చు ఈ ముఖ్యమంత్రికి తండ్రి నడ్డి పెట్టుకుని దోచిన దానికంటే ఈ ముఖ్యమంత్రి అయ్యాక దోచుకుంది చాలా ఎక్కువ ఇసుకలో దోపిడి మద్యంలో దోపిడి మైనింగ్లో దోపిడి ప్రభుత్వ పథకాల్లో దోపిడి మీరంటే నవరత్నాలు నేను అడుగుతా ఉన్నా 4 ఎగ్జాంపుల్ రాష్ట్రంలో 4 లక్షల మంది నేత కార్మికులు ఉన్నారు 4 లక్షల మందికి 24,000 వేస్తారన్నారు తెలుగుదేశం హయాంలో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా 80,000 రూపాయలు లబ్ధి వచ్చేది రంగుల వల్ల కానీ నూనె మీద కానీ సబ్సిడీ మీద కానీ అవన్నీ 80,000 వచ్చేది ఈయన 24,000 ఇస్తారని ఎంతమందికి ఇచ్చాడు 100,000 మందికి ఇచ్చాడు మిగతా వాళ్ళంతా ఏమైపోయారు గాలిపోయారు ఆటో కార్మికుడి 10 సంవత్సరం 10,000 ఇస్తారన్నాడు పెట్రోల్ డీజిల్ మీద సంవత్సరానికి 80,000 లాగేశాడు 80,000 కేసులు రాస్తా ఉన్నారు పెట్రోల్ డీజిల్ మీద రేట్లు పెరిగినాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి పోలీస్ కేసులు పెరిగినాయి 100,000 రూపాయలు లాగేశాడు ఇచ్చింది ఎంతమందికి 80,000 మందికి 6 లక్షల ఆటోలు ఉన్నాయి రాష్ట్రంలో ఆయన ఇచ్చింది ఎంతమందికి 80,000 మందికి అంటే ఈ నవరత్నాలు ఏ విధంగా దగా చేశాడో అర్థం చేసుకోవాలి మేమందరం ప్రశ్నించాం పూర్వ పద్ధతిలో క్రాప్ ఇన్సూరెన్స్ కట్టండి పంట నష్టపోయినప్పుడు ఆటోమేటిక్గా నష్టపోయినారు వస్తున్నాం అబ్బాయి మీరు మేధావిని దాన్ని కట్టనాలాగా మొత్తం మేమే చెల్లిస్తాం నష్టం ఏదైనా వస్తే మేమే ఇస్తామన్నాడు బొప్పి కట్టింది ఇప్పుడు పంట తీవ్రంగా నష్టపోయింది ఇన్సూరెన్స్ కట్టడం వల్ల రైతులకు న్యాయం జరగటం వల్ల అందుకని ఏం చేశాడు పంట నష్టాలు తక్కువ చేసి చూపిస్తామన్నాడు నష్టపోయింది ఎవరు రైతులు కౌలు రైతులు నష్టపోయారు పంటలకు మద్దతు ధర లేదు పంటలకు మద్దతు ధర లేదు పామాయిల్ ధర తగ్గి పడిపోయింది వరికి సరైన ధర ఇవ్వడు కొంటే ఏదో కొత్త సిస్టమ్ అంటాడు డబ్బులు ఇవ్వరు సంచులు ఇవ్వరు వర్షం వస్తుందా తుఫాను వచ్చేలాగుంది ఇక్కడ సంచులకి ధాన్యం పట్టేసేద్దామంటే పట్టే నాదుడు ఎంత నష్టపోయారు రాష్ట్రంలో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ముఖ్యంగా బలహీన వర్గాల వారికి నష్టం పేదరికంలో ఉన్న దళితులకు నష్టం ఒక స్కీమ్ అమలు కాల ఈ రాష్ట్రంలో అందుకనే
నవరత్నాల పేరుతో నా మోసాలు చేసిన ఈ ముఖ్యమంత్రిని గుణపాఠం చెప్పాలంటే మనం కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఇక్కడ సంబంధించి అభివృద్ధి లేదంటాడు ఏంటి రామకృష్ణారెడ్డి? అభివృద్ధి లేకపోవడం 500 కోట్లు సంపాదించుకున్న ఎమ్మెల్యే గారు అభివృద్ధి కాక ఏంటో ఆయన అభివృద్ధి ఏం జరగలేదు లేదా నీకు రాకపోతే మాకేంటి? మా ఎమ్మెల్యే గారికి 500 కోట్లు వచ్చినాయా లేదా? అభివృద్ధి అంటే ఎలా చేయాలో మూలారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు చేసి చూపించారు. 800 కోట్ల రూపాయలు పనులు చేయించాడు, నాకంటే ఎక్కువ చేయించాడు. కష్టపడి పని చేయడం తెలుసు రామకృష్ణారెడ్డికి. ఇవాళ ఇంత కష్టంలో కేసులు పెట్టలేదు, పెట్టలేదు ఏమైతే ఏం పెడతారు, ఎన్ని కేసులు పెడతారు? నేను చెప్పాను 50 కేసులు పెట్టించుకొని సన్మానం చేస్తాను అన్న రాజమండ్రి తీసుకెళ్ళి. భయపడాల్సిన పనులే తమ్ముడు, పోరాటం చేయండి. ఈ కేసులని ఒక కలం పూర్తో లాగా ప్రభారేస్తాం, ఒక్క కలం పూర్తో మర్చిపోకండి. ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరూ వాళ్ళ జైలుకి ఎక్కిస్తాం, వాళ్ళ భూమిలో పెడతాం, మర్చిపోకండి. ఇంకా 81 రోజు కౌంట్ డౌన్ మొదలైపోయింది. బాబు గారు చెప్పడం లేదా కౌంట్ డౌన్? 81 ఎలా ఏప్రిల్ మ్యాక్సిమం 20 తారీఖు కల్లా వీళ్ళ పని అవుట్, ఎన్నికలు కూడా అయిపోతాయి, వీళ్ళ పని అవుట్. వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలి. రాష్ట్రంలో దొంగలు పడ్డారు తమ్ముడు, రాష్ట్రంలో దొంగలు పడ్డారు. అలాంటి ఇలాంటి దొంగలు కాదు, పూర్వం ఎవరన్నా దగ్గులు పిండారు అంటారే వాళ్ళని మించిన వాళ్ళు, రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటున్న వాళ్ళు, రాష్ట్రాన్ని అప్పులు ముంచి చేసి మనం ఎత్తిన చట్టకోపం పెట్టి మన అందరిని ఎత్తిన అప్పులు ప్రారంభించిన వాళ్ళు.